दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी गारी 14వ वर्धंति సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్కి ఎన్టీఆర్ జిల్లా తరపున ఘన నివాళి తెలిపారు। ప్రజల గుండెలలో మహనీయుడిగా చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు। వైఎస్ఆర్ మరణ వార్త విన్న వెంటనే ఎన్నో గుండెలు ఆగిన రోజు అని తెలిపారు। ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ఆర్ అని కొనియాడారు। ఈ రోజు స్వర్గీయ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే ఈ కంట్రోల్ రూమ్ దగ్గర విగ్రహానికి ఘనంగా కూడా ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరపున ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఇక్కడ విచ్చేస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఒక మహనీయుడు, ఒక పెద్ద ఆయన, ఒక మంచి వ్యక్తి, ఈరోజు చాలా దురదృష్టమైన రోజుగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు। ఎందుకంటే ఎన్నో గుండెలు ఆగిపోయిన వైఎస్ జగన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణ వార్త విన్న తర్వాత ఎన్నో గుండెలు, దాదాపు కొన్ని వందల గుండెలు ఆగిపోయిన పరిస్థితి చూసాం మనం। ఎందుకంటే ఆయన పరిపాలన చేసింది 5 సంవత్సరాలు మాత్రమే, 5 సంవత్సరాల్లోనే చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా, ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడిగా నిలిచిపోయిన వ్యక్తి, అటు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పని సంకల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు।